ఏపీఎస్సిఆర్టీ వారు నిర్వహించినటువంటి వెబినార్లో నాలుగవ రోజు హెచ్ఫైపి కంటెంట్ గురించి రాధిక మేడం గారు తెలియజేశారు హెచ్ఫైపి ద్వారా ఎలా కంటెంట్ తయారు చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం హెచ్ఫైపీ అని టైప్ చేయాలి చేయంగానే మనకు మొదట్లోనే కనిపిస్తుంది హెచ్వైపీ ఆర్గ్ అని ఆ సైట్ను ఓపెన్ చేయాలి చేస్తే ఈ విధంగా మనకు కనిపిస్తుంది దీంట్లో టాప్ కార్నర్లో క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని కనిపిస్తుంది దాన్ని మనము క్లిక్ చేయాలి మనం అకౌంట్ ఓపెన్ చేయడానికి చేయంగానే మనకు ఇక్కడ యూజర్ నేమ్ డిఫరెంట్ అకౌంట్ డిఫరెంట్ యూజర్ నేమ్ ఇవ్వాలి తర్వాత మీ ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది మినిమం సిక్స్ క్యారెక్టర్స్ ఉండాలి లోయర్ కేసు అప్పర్ కేసు నెంబర్స్ ఫంక్షన్స్ అన్నిటివిస్తే స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది డిస్క్రిప్షన్ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు సబ్స్క్రైబ్ ఇది కూడా అవసరం లేదు క్యాప్చా క్యాప్చా మాత్రం కంపల్సరీగా ఫిల్ చేయాలి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది దాన్ని ఆన్సర్ టైప్ చేయాలి క్రియేట్ న్యూ అకౌంట్ నేను ఇవన్నీ ఫిలప్ చేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసే అకౌంట్ నేను డైరెక్ట్గా లాగిన్ అవుతాను నేను లాగిన్ అవుతున్నాను ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఇవ్వాలి తర్వాత మనం పాస్వర్డ్ టైప్ చేసి కింద ఉన్నటువంటి లాగిన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది ఈ విధంగా దీంట్లో మనము కంటెంట్ తయారు చేయడానికి ఉపయోగించే లింక్ అవుట్ హెచ్ ఫైవ్ పి ఇక్కడ కనిపిస్తుంది చూడు అవుట్ హెచ్ ఫైవ్ పి దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మరొక పేజీ ఓపెన్ అవుతుంది క్రియేట్ ఇంటరాక్టివ్ కంటెంట్ దీని ద్వారా అనేక రకాలైనటువంటి కంటెంట్ను మనము తయారు చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మెమోరీ గేమ్ ఫ్లాష్ కార్డ్స్ డైలాగ్ కార్డ్స్ డ్రాగ్ ద వర్డ్స్ ఇలా వరుసగా చాలా ఉన్నాయి వాటి అన్నిటి ద్వారా మనము కంటెంట్ తయారు చేయవచ్చు నేను మెమోరీ గేమ్ను తయారు చేయబోతున్నాను ఉపయోగించబోతున్నాను ఫస్ట్ ఇది ఎలా ఉండబోతుంది ఈ గేమ్ ఎలా ఉండబోతుందో ఒకసారి ఎగ్జాంపుల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు అది ఎలా ఉండబోతుందో తెలియ చూపిస్తుంది చూడండి ఒకసారి గేమ్ ఆడదాం మ్యాచ్ అయింది పే చేయాలన్నమాట రెండు మూడు మిగిలింది రైట్ ఈ విధంగా మనము మొత్తం పదహారు సార్లు కార్డును టర్న్ చేసాము దీనికి తీసుకున్న సమయము ఇరవై రెండు సెకండ్లు రీసెట్ ద్వారా మరి ఇంకొకసారి ఈ గేమ్ ఆడుకోవచ్చు సరే ఇలా ఇటువంటి గేమ్ని మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాం ట్యూటోరియల్ ఏ విధంగా తయారు చేయాలనేది కూడా ఇక్కడ ఉంటుంది దాని ద్వారా మనము తెలుసుకోవచ్చు ఫస్ట్ టైటిల్ నేను టైటిల్ మెమొరీ గేమ్ ఫోర్ అని ఇస్తున్నాను తర్వాత కార్డ్స్ కార్డ్స్ని యాడ్ చేయాలి ఇంతకుముందే డౌన్లోడ్ చేసుకున్నటువంటి పిక్చర్స్ నేను యాడ్ చేయబోతున్నాను ఫస్ట్ మ్యాంగో కాపీ రైట్ లేనివి తీసుకోవడం ఉత్తమం కాపీ రైట్ ఉంటే మళ్ళీ ఇక్కడ క్రెడిట్స్ ఇవ్వడానికి టైం పడుతుంది రిస్క్ లేనివి తీసుకోవడమే ఉత్తమం తర్వాత పేరు టైప్ చేయాలి ఇమేజ్ పేరు మ్యాంగో నెక్స్ట్ ఇక్కడ ఆడియో ట్రాక్ ఇవ్వచ్చు నేను ఇవ్వట్లేదు లిమిట్ అనేది సిక్స్టీన్ ఎంబీ కన్నా ఎక్కువ ఉండకూడదు అది సరే నెక్స్ట్ మ్యాచింగ్ ఇమేజ్ మ్యాంగోదే మళ్ళీ ఇంకోసారి మ్యాచింగ్ కోసం ఇంకోసారి అదే ఇమేజ్ని అప్లోడ్ చేయాలి తర్వాత సేమ్ మరి పేరు తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇస్తే ఎలాగుంటుంది ఇవ్వకపోతే ఎలాగుంటుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు అది వదిలేస్తున్నాను తర్వాత ఈ సెట్టింగ్స్ అవసరం లేదు ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ థీమ్ కలర్ మనకు బ్యాక్ సైడ్ కనిపించింది కదా పిక్చర్ బ్యాక్ సైడ్ ఆ కలర్ అనమాట ఇక్కడ దాన్ని మనం ఏదైనా లోగో కానీ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు మన అవసరం అనుకుంటే దాని గురించి మళ్ళీ నేను నెక్స్ట్ చెప్తాను ఫస్ట్ పిక్చర్స్ అన్ని యాడ్ చేస్తాను నెక్స్ట్ కార్డు టూ సేమ్ సేమింతమందులాగే పేరు టైప్ చేస్తున్నాను ట్రాక్ ఆడియో ట్రాక్ ఇవ్వట్లేదు మళ్ళీ మ్యాచింగ్ కోసం అదే పిక్ అప్లోడ్ చేస్తున్నాను పేరు ఇక్కడ కూడా నేను డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వట్లేదు నెక్స్ట్ మూడవ కార్డు నేను యాపిల్ సెలెక్ట్ చేసుకోబోతున్నా ఇంతకుముందులాగే అన్నీ ఫిల్ చేస్తున్నాము ఇలా పూర్తయిన తర్వాత కింద బాటంలో కింద బాటంలో సేవ్ అని ఉంటుంది దాని సేవ్ క్లిక్ చేయాలి ఇప్పుడు మనకు ప్రివ్యూ ఓపెన్ అవుతుంది ఆరెంజ్ మ్యాంగో ఆరెంజ్ పేరు అయింది ఓకే ఫేడ్ అయింది జస్ట్ గమనించండి ఇది మ్యాంగో పేరు అయిన తర్వాత ఫేడ్ అయిపోతుంది ఆపిల్ నాకు ఎయిట్ టైమ్స్ టన్ చేసిన కార్డ్స్ థర్టీన్ సెకండ్స్ పట్టింది టైము నేను రీసెట్ చేసి మరీ గేమ్ ప్లే చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఎడిట్లోకి వెళ్దాం ఇప్పుడు మనం ఇంతకుముందు చూసారు కదా ఇప్పుడు చిన్న మార్పులు చేద్దాం ఇంతకుముందు మనము డిస్క్రిప్షన్ ఇవ్వలేదు కదా డిస్క్రిప్షన్ ఇస్తాం ఎలా మారుతుందో చూద్దాం నేను డిస్క్రిప్షన్లో మీరు ఆ మ్యాంగో గురించి డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు నేను జస్ట్ ఇప్పుడు పేరు మాత్రమే ఇస్తున్నాను మీరు కావాలనుకుంటే దాని డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు అది మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది తర్వాత అన్నిటికీ ఇచ్చేస్తున్నాను డిస్క్రిప్షన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లుక్ అండ్ ఫీల్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ క్లిక్ చేశాను థీమ్ కలర్ నేను చేంజ్ చేయట్లేదు థీమ్ కలర్ అంటే పిక్చర్ బ్యాక్ సైడ్ ఉండేది నేనేం చేయట్లేదు పిక్చర్ బ్యాక్ సైడ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా దాని ప్లేస్లో నేను లోగోని ఇన్సర్ట్ చేయబోతున్నాను పీజీ ఓకే పంతులు గారు ఓకే నేను యాడ్ చేయబోతున్నాను యాడ్ చేశాను పూర్తయింది ఇప్పుడు నెక్స్ట్ సేవ్ మళ్ళీ కింద బాటంలో ఉన్నటువంటి సేవ్ బటన్ను క్లిక్ చేయాలి మళ్ళీ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది చూద్దాం ఇప్పుడు చూడండి క్వశ్చన్ మార్క్ ప్లస్లో లోగో వచ్చింది నెక్స్ట్ ప్లే చేద్దాం ఆపిల్ మ్యాంగో టెస్ట్ పేరు అయిన వెంటనే చూడండి డిస్క్రిప్షన్ ఇవ్వడం వల్ల అది ఇలా మార్పు వస్తుందనమాట దాని నెక్స్ట్ ఆపిల్ పేరు డిస్క్రిప్షన్లో చేంజ్ చేయడం వల్ల ఇలాంటి మార్పులు వస్తాయి దీన్ని గమనించాలి ఈ విధంగా పూర్తయిన తర్వాత నాకు ఫిఫ్టీన్ థర్టీన్ సెకండ్స్ టెన్ టైమ్స్ బట్ టెన్ టర్న్స్ చేశాను నెక్స్ట్ దీన్ని ఎలా షేర్ చేయాలి ఇప్పుడు మా అకౌంట్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత రీసెంట్గా మీరు చేసినటువంటి కంటెంట్ అంతా ఇక్కడ లిస్ట్ ఉంటుంది రీసెంట్ కంటెంట్ దాంట్లో ఇప్పుడు మనం చేసింది మెమోరీ గేమ్ ఫోర్ దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ కాపీ లింక్ అడ్రస్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసి మనం వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ షేర్ చేయవచ్చు దాన్ని పబ్లిష్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ వెబ్సైట్ను ఉపయోగించి మన అవసరాలకు అనుగుణంగా కంటెంట్ను తయారు చేసుకోవచ్చు ధన్యవాదాలు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి